హాయ్ అండి, వెల్కమ్ టు సాండియాక బ్లాగ్స్. ఈరోజు ఒక టేస్టీ అండ్ సింపుల్ చింతకాయ పల్లి పచ్చడి చూపిస్తాను. దీనికి ఒక కప్పు వేయించిన వేరుశెనగ పాలుకలు తీసుకుని అది గ్రైండర్లో వేసాను. ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను, అది మా గార్డెన్ది. అలాగే ఒక వెల్లుల్లిపాయి, అలాగే కొంచెం పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి మా గార్డెన్ వెండి చాలా ఘాటు ఉంటాయి, అందుకే నేను చాలా తక్కువ తీసుకున్నాను. అలాగే ఇది పచ్చి పసుపు, ఇది కూడా మా గార్డెన్లో పండినవే. ఈ పసుపు లేకపోతే ఈ ప్లేస్లో మనం రెగ్యులర్ పసుపు పౌడర్ వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు చింతకాయ తొక్కు వేస్తున్నాను. ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నానండి, మా చిన్న అత్తగారు కట్టారు నాకు. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. చింతకాయ కూడా తింటే మంచిది కాబట్టి నేను ఇలాగా పచ్చడి చేస్తాను. ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుందండి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక సింపుల్ తాలింపు వేస్తాను. తాలింపుకి నేను నువ్వుల నూనె తీసుకున్నానండి. ఇలా పచ్చళ్ళకి నువ్వుల నూనె చాలా టేస్ట్గా ఉంటుంది. అలా కొద్దిగా తాలింపు గింజలు వేసాను. అవి వేగిన తర్వాత అందులో కొంచెం ఎండుమిర్చి వేసాను. అది కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు ఈ వేడి తాలింపుని తీసుకొని కరివేపాకు మీద అలా పచ్చడి మీద వేస్తున్నానండి. ఈ పచ్చడి మనకి ఇడ్లీలోకి ఇంకా వేడి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి చింతకాయ తొక్కు రిలేటివ్స్ దగ్గర కానీ లేదంటే షాప్లో కానీ దొరికితే అది తెచ్చుకొని పెట్టుకుంటే మనకి ఇయర్ లాంగ్ ఉంటుందండి ఫ్రిడ్జ్లోని. ఇలాగ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలాగ పచ్చడి చేసుకోవచ్చు. మీకు కూడా చింతకాయ తొక్కు అందుబాటులో ఉంటే తప్పకుండా ట్రై చేయండి.